చంద్రబాబు గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఏపీ వెంకటేశ్వరరావుకి ప్రభుత్వానికి మధ్య జరిగిన వ్యవహారం ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి మొదటికే వచ్చింది. మొదట ప్రభుత్వం అనేది ఒక డిపార్ట్మెంటల్ ఎన్క్వైరీ ద్వారా ఏబీ వెంకటేశ్వరరావు వాళ్ళ కొడుకు కంపెనీ అడ్డు పెట్టుకొని రక్షణ పరికరాలు అక్రమ మార్గంలో కొన్నారు అని చెప్పి విచారణలో తేలింది అని చెప్పి వెంకటేశ్వరరావుని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. తర్వాత తాను క్యాట్కి వెళ్ళి దాన్ని ఛాలెంజ్ చేయడం, అన్ని వివరాలను అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న క్యాట్ అనేది ప్రభుత్వం చేసిన సస్పెన్షన్ని సమర్థించింది కూడా. ఆ తర్వాత వెంకటేశ్వరరావు గారు మళ్ళీ హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టు ఏమో క్యాట్ తీసుకున్న అన్ని వివరాలను పరిగణలోకి తీసుకున్న రిపోర్ట్ని ఏదైతే ఉందో ఆ నివేదికను దాన్ని పక్కన పెట్టేసి ప్రభుత్వం చేసిన సస్పెన్షన్ని ఎత్తివేస్తూ ఇమ్మీడియట్గా వెంకటేశ్వరరావు గారిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశిస్తూనే సస్పెన్షన్ కాలంలో ఆయనకు వేతనాలు కూడా చెల్లించాలి అని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది. దీని మీద ఆయనను విధుల్లోకి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. ఈరోజు సుప్రీంకోర్టు అనేది హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ మీద స్టే ఇచ్చింది. క్యాట్ అనేది ఏదైతే ఉందో పరిపాలనా ట్రిబ్యునల్ వాళ్ళు అన్ని విషయాలను కూలంకుషంగానే పరిశీలించి అన్ని విషయాలతోటి ఒక నివేదిక తయారు చేసుకున్న తర్వాతనే ప్రభుత్వ సస్పెన్షన్ ఉత్తర్వులను సమర్థించిండ్రు అని చెప్పి సుప్రీంకోర్టు చెబుతూనే ప్రభుత్వం ఏదైతే వాదన చేసిందో ఇప్పుడు వెంకటేశ్వరరావు గారిని మళ్ళీ తిరిగి కనుక పదవిలోకి తీసుకుంటే వెంకటేశ్వరుని ఈ విచారణకు అది అడ్డంకి అవుతుంది అని ఆటంకిగా అవుతుంది అని చెప్పి అండ్ ప్రభుత్వం కూడా ఒక నివేదిక రూపంలో అందజేసింది సుప్రీంకోర్టుకి. తాను చేసిన అక్రమాలు, వాళ్ళ కొడుకు కంపెనీల పేరుతో జరిగిన ఈ విషయాలన్నీ కూడా, సో ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్స్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను సమర్థించింది కూడా. ఒక విధంగా చెప్పాలి అంటే ప్రభుత్వానికి వెంకటేశ్వరరావుకి ఇప్పటి నుంచి జరుగుతున్న వ్యవహారం కాదులేండి ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇదే ఏపీ వెంకటేశ్వరరావు మీద చాలా తీవ్ర ఆరోపణలు కూడా చేసింది. వాళ్ళ పార్టీ నాయకులవి ఎమ్మెల్యేలవి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అక్రమంగా అని, అండ్ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అందరూ పార్టీలు మారడానికి ఇవంతా కనుక ఏనే కారణం అని చెప్పి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా కాకుండా తను ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి ఇవన్నీ వాళ్ళు అప్పటి నుంచి ఆరోపణలు చేస్తూ వస్తున్నారు కూడా. అండ్ ఈవెన్ ఎలక్షన్ కమిషన్ అయితే ఎన్నికలప్పుడు ఈయనను ఆ పదవి నుంచి కనుక తీసి పక్కన కూర్చోబెట్టింది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక డిపార్ట్మెంటల్ ఎన్క్వైరీ ద్వారా తాను తప్పు చేశారు అని చెప్పి వాళ్ళు భావించి దాని మీద విచారణ అనేది ప్రారంభించి అది అంత సక్రమంగా జరగాలి కాబట్టి సస్పెన్షన్ చేశారు అంటే కొన్ని ఆధారాలతోటి. సో ఇప్పుడు మళ్ళీ ఈ వ్యవహారం అంతా తిరిగి తిరిగి మళ్ళీ సుప్రీంకోర్టు సస్పెన్షన్ని సమర్థించేసరికి మళ్ళీ ప్రభుత్వం చేసిన సస్పెన్షన్ని ఇప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. తదుపరి మరి ప్రభుత్వం అనేది తన మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటుంది, ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు తీసుకుంటుంది అన్నది వేచి చూడాలి.